ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క దినము దేవుడు మనందరి జీవితాలలో ఒక నూతనమైన వాగ్దానము చేత మనల్ని బలపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. 365 అనుదిన ధ్యానములు అనే యొక్క కార్యక్రమంలో దేవుడు ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు. బలహీన పడి ఉన్నావా? దిగులు పడుతున్నావా? వణుకుతున్నావా? జంకుతున్నావా? ఏ విషయంలో కలవరపడుచున్నావు? విచారము కలిగి ఉన్నావు? చింత పడుతూ ఉన్నావు? తొందర పడుతూ ఉన్నావు? దిగులు పడుతూ ఉన్నావు? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చింతింపకుడి అని చెప్పి సెలవిస్తున్నాడు దేవుడు. మీ చింత యావత్తు నా మీద వేయమనడు. మీరు చింతించి మీ యొక్క ఎత్తు మూరడు చేసుకోలేరు అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. నువ్వే చింతించి 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 చితికిపోతావు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి అని చెప్పేసి అంటున్నాడు. మీ పనుల భారము నా మీద మోపుము అని చెప్పేసి అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకనే మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారము మోయిచున్న, భారము మోయిచున్న, ఏ భారాన్ని మోస్తున్నావు? ఏ బాధను మోస్తున్నావు? ఏ చింతను మోస్తున్నావు? నీవు మోస్తే దాన్ని మోయలేవు, ముందుకు సాగలేవు, అడుగు వేయలేవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అడుగులు తడబడిపోతూ ఉంటాయి, అలసిపోతూ ఉంటావు నీవు. అందుకనే అలసిపోకుండా దేవుడు నిన్ను బలపరిచి ధైర్యపరిచే దేవుడు అయించున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మనం ఏమాత్రం చింతపడకూడదు, ఏమాత్రం కూడా మనం కలవరపడకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది. ఈ యొక్క దినము మన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండము 3:2 హల్లెలూయా. ఒకటి నుంచి చదువుతున్న చూడండి. మనము తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరూ ఇజ్రాయేలు మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి ఎదురుగా రాగా యెహోవా నాతో ఇట్లనెను, అతనికి భయపడకుము, అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికి నీ చేయవలనని చెప్పాను. అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించెను. అతనికి శేషమేమీ లేకుండా అతనిని హతము చేసితిమి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చూడండి, ఆ కాలమున అతని పురములన్నింటిని పట్టుకొంటిమి. వారి పురంలో మనము పట్టుకొనని పురం ఒక్కటియు లేదు. బాషానులో ఓగు రాజ్యమగు అర్గోబు ప్రదేశమందునున్న 60 పురములను పట్టుకొంటిమి. ఆ పురములని గొప్ప ప్రాకారములు, గవనులు, గడియలను గల దుర్గములు అవియుగాక. ప్రాకారములని పురములు అనేకములను పట్టుకొంటిమి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. వాట్ ఏ మైటీ 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 వండర్ఫుల్ విక్టరీ అండి. దేవుడు సామాన్యులైన వారు, సామాన్యులైన ఇస్రాయేల్ ప్రజలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను కొద్ది నిమిషాలు ఈ యొక్క విషయంలో మీతో మాట్లాడుతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇస్రాయేల్ ప్రజలు ఎవరు? యుద్ధశూరులు కారు. వారు యుద్ధంలో ఆరితేరిన వారు కాదు. వారందరూ ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు బానిస బతుకు బతికేవారు, బానిసత్వము చేసేవారు. వారు బయటికి వచ్చినారు. బయటకు వచ్చిన తర్వాత యుద్ధాలు చేస్తున్నారు. ఎలాంటి యుద్ధాలు చేస్తున్నారు? కత్తి యుద్ధములో పర్ఫెక్ట్గా ఉన్నటువంటి, అన్ని రకాలుగా యుద్ధంలో ఆరితేరినటువంటి వారితో యుద్ధాలు చేస్తున్నారు. ఈ యొక్క ఓగు వంశస్థులు, సియోను వంశస్థులు అంటే, సియోను వంశస్థులు అంటే వీరు అనాకీయుల వంశము వారు. అనాకీయులు అంటే ఎవరు? నెఫీలియుల సంతతి వారు. అంటే వారు 9-10 feet హైట్ ఉన్నవారు. గొలియాతు సంతతికి సంబంధించినటువంటి వంశావళి వారు. ఈ యొక్క వంశావళి గురించి నేను ఒక వీడియో చేస్తాను, దాంట్లో మీకు సవివరంగా వినిపిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క బలవంతులైనటువంటి వీరు అక్కడ దేశంలో గొప్ప గొప్ప ప్రాకారములు కలిగిన పట్టణాలను కట్టుకున్నారు. శత్రు దుర్భేద్యమైనటువంటి ప్రాకారములను కట్టుకున్నారు. వారిని ఎదిరించేవారు ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో వారితో ఈ యొక్క అనామకులైనటువంటి, ఎలాంటి యుద్ధము తెలియనటువంటి ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలు యుద్ధము చేస్తున్నారు. ఆ యుద్ధములో వీరికి ఎలాంటి విజయాన్ని ఇస్తున్నాడు దేవుడు? గొప్ప విజయాన్ని ఇస్తున్నాడు. వారు పట్టుకొనని పట్టణం అంటూ లేదంట అసలు. ఇక్కడ చూడండి,
నేను ఆశ్చర్యపోతున్నాను. ఇక్కడ చూడండి 4వ వచనం 3వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 3:4, ఆ కాలమున అతని పురములన్నిటినీ పట్టుకొంటిమి. అతని పురములన్నిటినీ, ఎన్నెన్ని పట్టణాలు ఉన్నాయి అవన్నీ కూడా పట్టుకున్నాడట. వారి పురములో మనం పట్టుకొనని పురం ఒక్కటి కూడా లేదు, ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టలేదు, అన్నింటినీ పట్టుకున్నారు. హల్లెలూయ, దేవునికి మహిమ. అవన్నీ అంటే మొత్తం 60 పురములు పట్టుకున్నారు. 60 పురాలు అంటే 60 పట్టణాలను పట్టుకున్నారు వాళ్ళు. పట్టుకొని అవేంటి, ప్రాకారములు కలిగినాయి అంటే ఆ చుట్టూ మొత్తం కోట గోడల్లాంటి ప్రాకారములు కలిగినటువంటి పట్టణములు, బలమైన దుర్గములు కలిగినటువంటి పట్టణములను పట్టుకున్నారు. ఆ యొక్క పురములని గొప్ప ప్రాకారములు, గవనులు, గడియలను గల దుర్గములు అవి కాక ప్రాకారం లేని పురములు అనేకములు పట్టుకున్నారు. సరిగా ప్రాకారం లేని అయితే ఇక వాళ్ళకు లెక్క లేదన్నాడు. అంత గొప్ప విజయాన్ని అనామకుల చేత దేవుడు వారికి యుద్ధంలో విజయాన్ని ఇచ్చి శత్రు దుర్భేద్యమైనటువంటి ఆ యొక్క కోట గోడలన్నింటి నాశనం చేసి దేవుడు ఈ ఆయన ప్రజలకు విజయం ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గనుక ఆయన వారితో కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. ఈరోజు శత్రువు ఎంత బలవంతుడు, ఎంత గొప్పవాడు, మనకి ఎంత ఆస్తి ఉన్నది, ఎంత ఐశ్వర్యవంతుడు, ఏంటిది అట్లా ఇట్లా అని నువ్వేమీ క్యాల్కులేషన్ చేసుకోకు. అది నీ మైండ్, అది దట్ ఈజ్ యువర్ మైండ్, ద గాడ్స్ మైండ్ అంటాడు. నో నో నో, యూ డోంట్ వరీ, ఐఆమ్ విత్ యూ, నేను నీకు తోడుగా ఉన్నాను. నెవర్ బీ అఫ్రైడ్, ఐ బీ విత్ యూ, ఐఎమ్ గోయింగ్ విత్ యూ, ఐఎమ్ గో ఫార్వర్డ్ యూ అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన మనకు ముందుగా నడుస్తూ వెళ్తున్నాడు. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు భయపడని అవసరం లేదు. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వెందుకు భయపడాలి? ఏమి భయపడని అవసరం లేదని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే అంటాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఎస్, ఎవడు విరోధి లేడు. దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయ. ఆనాడు రాజులు ఉన్నారు, శత్రువు రాజులు. ఈనాడు ఎవరున్నారో తెలుసా? సాతాను ఉంది, సాతాను సంబంధికులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను కృంగజేస్తుంది, నేను కృషింపజేస్తుంది, నిన్ను నశింపజేస్తుంది, దానికి భయపడకూడదు. యూ హ్యావ్ టు ఫైట్ ద బ్యాటిల్. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపశాప దోషములన్నిటినీ యేసు రక్తం చేత శుద్ధీకరించి మనల్ని కుమారులుగా చేసినాడు. యేసు ప్రభుకి ఏదైతే అధికారం ఇవ్వబడిందో ఆ అధికారమే మనకిచ్చినాడు. We have to use that authority. అధికారాన్ని మనం వాడాలి, ఆ పవర్ను మనం వాడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నిన్ను చూసి సాతాను భయపడుతుంది, ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని. ఎస్, యు ఆర్ నాట్ ఎ స్లేవ్. నువ్వు పిరికి వారివి కాదు. నీకు శక్తి కలిగిన, ప్రేమ కలిగిన, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనిచ్చినాడు. హీ నాట్ గేవ్ దట్ స్పిరిట్ ఆఫ్ టిమిడీ. హల్లెలూయ, దేవునికి మహిమ కలుగునుగాక. వీ హ్యావ్ ద మోస్ట్ మోర్ దెన్ కాంకరర్స్. మనం మనల్ని ప్రేమించుచున్న వాని ద్వారా అనేకమైనటువంటి అత్యధికమైన విజయము పొందుతున్నాము. అన్నిటిలో, కొన్నిటిలో కాదండి. వెన్ యూ స్టాండ్ విత్ గాడ్, యూ కెన్ కాంకర్ ఎవ్రీథింగ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు అసాధ్యమైనది ఏది ఉండదు అంటున్నాడు. హల్లెలూయ. నాకు చక్కని ఇన్స్పిరేషనల్ వర్డ్స్ రెండు మాటలు మీకు తెలియజేస్తాను. హల్లెలూయ. ఐ జస్ట్ లుక్ అన్ టు ద జెనసిస్ 18th chapter 18వ అధ్యాయంలో అబ్రహాముతో అంటాడు, యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటాడు. ఎస్, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కానీ ఇన్ ద న్యూ టెస్టమెంట్ వెన్ వీ కమ్ టు ద మాథ్యూ 17th chapter దేవుడు సెలవిస్తున్నాడు, యేసు ప్రభు మనతో సెలవిస్తున్నాడు, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, జస్ట్ యు హ్యావ్ ద ఫెయిత్ లైక్ ఏ మస్టర్డ్ సీడ్, స్మాల్ మస్టర్డ్ సీడ్, నీకు అసాధ్యమైంది ఏది లేదు. హల్లెలూయ. నీకు అసాధ్యమైంది ఏది లేదని మనకు చెప్తున్నాడు. ఎస్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ అస్. మనతోని కూడా అసాధ్యమైంది ఏది లేదు. నెవర్ బి అషేమ్డ్, నెవర్ బి ఫియర్. నిన్ను చూసి సాతాను భయపడుతున్న దేవునికి మహిమకలు. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. హల్లెలూయ. మనం క్రీస్తు తోడి వారసులమండి. మనం అయ్యా బాంచను కాలు ముక్త కాదండి. వీఆర్ నాట్ స్లేవ్. మనము బానిస ఆత్మను కలిగి లేము. మనము ఏ ఆత్మను కలిగి ఉన్నాము? దత్తపుత్ర ఆత్మను కలిగి ఉన్నాము. అందుకనే అబ్బా తండ్రి అని మొర్ర పెడుతున్నాము. అంతే తప్ప మనం అడుకోవడం లేదు. వీఆర్ నాట్ స్లేవ్స్. వీఆర్ నాట్ రిసీవింగ్ ద స్పిరిట్ ఆఫ్ స్లేవరీ. వీ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ సన్షిప్. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక.
యేసుక్రీస్తు మనల్ని కుమారులుగా కుమార్తెలుగా మనల్ని దేవునితో ఐక్యపరిచినాడు. దేవునికి దట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ. నువ్వు శత్రువుని చూసి వాడెంతో బలవంతుడు అట్లా అట్లా, నేనేం చేస్తా, మా పాస్టర్ అయితే ప్రార్థన చేస్తాడు, నీ లేలే, వేర్ ఎవర్ యు ఆర్ టేక్ ద అథారిటీ. యేసు నామములో, నజరేయుడైన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో యూ కెన్ డూ ఎనీథింగ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. అందుకనే మీరు వాక్యాలన్నీ చక్కగా చదవాలి. హల్లెలూయా. మార్కు సువార్త 16 అధ్యాయంలో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. హూమెవర్ దాట్, నమ్మిన వారి వలన, విశ్వాస పాస్టరా, రెవరెండా, బిషపా, తెల్లకోట వేసుకున్నాడా, నల్లకోట వేసుకున్నాడా, ఏం డిగ్రీలు ఉన్నాయా, లేకపోతే ఇంత పొడుగు చదువుకున్నాడు, ఇవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో, వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంట. హల్లెలూయా. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు, జస్ట్ స్మాల్ చిన్న క్రొత్తగా రక్షింపబడిన విశ్వాసి గొప్ప కార్యాలను చేయగలడు అని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది చెప్పడం విన్నాను, స్వస్థతలు ఆగిపోయినాయట. అవేమైనా మంచినీళ్ళా లేకపోతే వాగునీళ్ళా, ట్యాప్ బంద్ చేస్తే ఆగడానికి, ఓపెన్ చేస్తే రావడానికి, అది పరలోకము నుండి దిగివచ్చేటువంటి శక్తి. వెన్ యూ బిలీవ్ ద పవర్ ఆఫ్ ద గాడ్, దెన్ యూ రిసీవ్ ద పవర్ ఆఫ్ ద గాడ్, దెన్ యూ రిలీజ్ ద పవర్ ఆఫ్ గాడ్. వానికి అవిశ్వాసి వాడు, వానికి తెలివి లేదు, కాబట్టి వానికి ఆగిపోయింది అనుకుంటాడు. వాడు నమ్మడం లేదు కాబట్టి వాడు, వానికి కార్యాలు జరుగుతలేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎస్, సాధ్యమే, మనకు అన్నీ సాధ్యమే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది అనవచ్చు, ఇప్పుడు కరోనా వచ్చింది కదా, నన్ను ఒకళ్ళు అడుగుతున్నారు, నాకు మంచిగా అనిపించింది, బ్రదర్ బాగా చెప్తున్నారు, చాలా సంతోషము, కరోనా వైరస్ ఎప్పుడు పోతుంది, అది పోతుందా లేదా, స్వస్థత, కరోనా స్వస్థత కొరకు ప్రార్థన చేయండి అని అన్నాడు. అనగానే నేను నవ్వుకున్నాను, థ్యాంక్ యూ లార్డ్ అనుకున్నాను. ఎస్, కరోనా కోసం ప్రార్థన చేస్తే పారిపోవాల్సిందే. ఎందుకనంటే కరోనా కంటే గొప్ప దేవుడు మన దేవుడు. కరోనా క్రియేటెడ్ బై గాడ్, నాట్ కరోనా ఈజ్ ఏ మోర్ దెన్ గాడ్. దేవుని కంటే గొప్పది కాదు కరోనా. అలాగే బ్రదర్, నాకు మళ్ళొక ఆలోచన వచ్చింది, ఏమని తెలుసా బ్రదర్, మీకు కరోనా వస్తే దయచేసి మా దగ్గరికి రండి, తప్పకుండా మిమ్మల్ని స్వస్థపరిచే పంపిస్తాము. దేవునికి అసాధ్యమైనది లేదు. యూ కెన్ సీ ద గ్లోరీ ఆఫ్ ద గాడ్ అని చెప్పి చెప్పుదామనుకున్నాను, కానీ ఇది డిస్కషన్ చేసే సమయం కాదు అని చెప్పేసి మేము కూడా ఊరుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. కావును, విశ్వాసించేవాడు కార్యములు పొందుకుంటాడు. విశ్వసించని వాడు ఎలాగ పొందుకుంటాడు? అవును. ఎస్, ఇఫ్ యూ బిలీవ్ యూ కెన్ రిసీవ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కరోనా ఏంటండి, కరోనా కంటే భయంకరమైనటువంటి రోగాలు కూడా దేవుడు స్వస్థపరచగలడు. చనిపోయిన వారు సైతం లేచినప్పుడు కరోనా ఇంత, ఇట్స్ ఎ సిల్లీ అండ్ సింపుల్ థింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అలాంటి దేవుడు మనకు తోడుగా ఉండగా మనం ఎందుకు భయపడుతున్నాం? శత్రువు ఎంత బలవంతుడైనది కాదు. ఇక్కడ చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండములో ఈ అనాకీయుల వంశము, గొలియాతు వంశావళి చూసినట్లయితే, గిత్తీయులను చూసిన, అమ్మోరియులను చూసిన, అశ్శూరియులను గురించి చూసిన, వీరంతా కూడా బలమైన సైన్య సమూహము కలిగి వారి ఒక శక్తిమంతులుగా ఉన్నటువంటి వారు. వారిని అల్పులైనటువంటి, అయోగ్యులైనటువంటి ఇస్రాయేల్ ప్రజలు వారిని హతము చేస్తున్నారు. ఎవరి శక్తి అది? దేవుని శక్తి. అందుకని దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? ఎవడు విరోధి ఉండడు? మనమే దేవుని పిల్లలం కాబట్టి మనం ఆ యుద్ధంలో మనం విజయము సాధిస్తాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏ యొక్క ప్రాబ్లం చేత బాధపడుతున్నావు, ఏ శత్రు భయం చేత ఉన్నావు, నీ సమస్య ఎంత పెద్దదో ఆ సమస్య వైపు చూడకు. సమస్యతో చెప్పు నీ దేవుడు ఎంత గొప్పవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఘనత మహిమ ప్రభావాలు ప్రభువునికే చెల్లించాలి, ఎందుకంటే యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. హల్లెలూయా. నీకు ఆ ధన్యత నాకు తెలుసా? నువ్వు పిలిస్తే పరిగెత్తుకొని వస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క గుణగణాలను మనం వర్ణించలేము, జస్ట్ దాన్ని అనుభవించాలి అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నైనా ప్రభా, ఈ యొక్క సందేశం ద్వారా మీ ప్రజలను బలపరిచి ధైర్యపరిచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ఆత్మతో అభిషేకించండి, మీ కృపను చూపించండి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. శత్రువు ఎంత బలవంతుడైనా కూడా ఆయన ప్రభు, మేము భయపడకూడదని, దిగులు పడకూడదని మీరు సెలవిచ్చినారు. మీ ఆత్మతో మీ అభిషేకంతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, ఈ సందేశం ద్వారా మీ ప్రజలను బలపరిచి ధైర్యపరిచి మీరే మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లి
చెల్లించుకుంటూ మా ఈ ప్రార్థన మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ప్రార్థన అవసరతలు మీ సాక్ష్యాలను తెలియజేయండి, అనేక మందికి ఫార్వర్డ్ చేసి మీ యొక్క దీవెనలు వారికి ఫార్వర్డ్ చేయవలసిందిగా దేవునికి నామంలో మీకు తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్.